హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రూమ్ ఫ్రెషనింగ్ జెల్ని ఇంట్లోనే మార్కెట్ స్టైల్లో అతి తక్కువ ఖర్చులో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని ప్రిపరేషన్ కోసం అనేసి నేను ఒక గిన్నె తీసుకొని సుమారు హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట ఇది అగర్ అగర్ అండి చైనా గ్రాస్ అంటారు కానీ మేడ్ ఇన్ ఇండియా అనమాట అయితే దీన్ని స్టిక్స్ లాగా ఉంది కదా దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకుందాము పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుందండి మన దగ్గర జెలెటిన్ పౌడర్ ఉన్నా అదైనా యూస్ చేయొచ్చు నేనేమో అగరగర్ యూస్ చేస్తున్నానండి మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా ఇవి వేడవగానే ఈ అగరగర్ పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఏడు ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న ఈ మిశ్రమం గంజిలాగా ఫామ్ అవుతుందండి ఏడెనిమిది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం స్టవ్ వైపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేశాను ఒకవేళ మనం గ్లాస్ జార్లో ఫిల్ చేసుకోవాలనుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ కంటైనర్స్లో వేస్తున్నానండి అందుకనేసి గోరువెచ్చకా అయ్యే వరకు అనమాట ఇది బాగా కూల్ అయిపోతాయి గడ్డలాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేసాం కదా ఇప్పుడు ఎటువంటి ఫ్లేవర్ కానీ కలర్ కానీ లేదు కాబట్టి దీంట్లోకి మనం కలర్స్ని యాడ్ చేసుకుందాము ఈ అగరగర అనేది ఎటువంటి ఫ్లేవర్ అనేది ఉండదండి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏమీ ఉండదనమాట జస్ట్ అది మనం ఏ ఫుడ్ ఐటెంలోనైనా వేస్తే జెల్లాగా అవుతుంది మనం చీజ్ స్లైసెస్ చేసేటప్పుడు ఈ అగరగర మిశ్రమాన్ని వాడాం కదా ఇప్పుడు మనం ఫుడ్ కలర్స్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్స్ లేకపోతే కుంకుమని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి నేను ల్యావెండర్ ఆయిల్ని వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ లేకపోతే గంధంనైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఫేస్ పౌడర్స్ కూడా బాగా స్మెల్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత బాడీ స్ప్రేస్ ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఉన్న పర్ఫ్యూమ్ని యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనకిది ఒక టెన్ అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే కంప్లీట్గా జెల్లాగా తయారైపోతుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా జెల్లాగా ప్రిపేర్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ రూమ్ ఫ్రెషనర్ని మనం లిడ్స్ తోటి కవర్ చేసేసి దానికి హోల్స్ పెట్టేసి అయినా సరే మనం దీనికి వచ్చిన లిడ్స్ని క్లోజ్ చేయొచ్చండి అలా లేదంటే మన దగ్గర నెటెడ్ క్లాత్లు ఉంటాయి కదా దాంతోనైనా కవర్ చేసుకోవచ్చు అనమాట నేను పాలిథిన్ కవర్ని తీసుకొని ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకున్నానండి తర్వాత ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ తోటి క్లోజ్ చేస్తున్నాను మీకు ఎలా కావాలి అంటే అలా అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆనియన్కి వచ్చిన బ్యాగ్ అనమాట దాన్ని ఇలా కట్ చేసి సైడ్స్ అంతటినీ కూడా హీట్ చేసి ఆ దారాలు ఊడిపోకుండా హీట్ చేశానండి తర్వాత మనం దీన్ని ఇలా కవర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి లేకపోతే ఉలెన్ ఉలెంత్రెడ్తోనైనా కట్టేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు రూమ్ ఫ్రెషనింగ్ జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇది టూ త్రీ మంత్స్ పాటు మంచి అరోమాతో ఉంటుందండి అలాగే మన దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఉంటేనే ప్రిపేర్ ఏమీ లేదండి మన దగ్గర శాండల్వుడ్ పౌడర్ ఉంటుంది కదండి గంధం పౌడరు అది వేసైనా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇంకా మన క్రియేటివిటీని బట్టి ఈ బాటిల్స్ని డెకరేట్ చేసుకొని హాల్లో పెట్టుకోవచ్చు అనమాట ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్